స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడు స్వామి వివేకానంద ఆంగ్లం స్వామి వివేకానంద ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు ఇతను జనవరి పద్దెనిమిది వందల అరవై మూడు పన్నెండున జన్మించాడు ఇతని పూర్వనామం నరేంద్రుడు జూలై పంతొమ్మిది వందల రెండు నాలుగున మరణించాడు విషయాలు స్వామి వివేకానందుని ముఖ్యమైన ప్రవచనాలు వన్ డాట్ వన్ వన్ డాట్ టూ వన్ డాట్ త్రీ వన్ డాట్ ఫోర్ ఒకటి డాట్ విద్య గురించి వ్యాఖ్యలు స్వామి వివేకానందుని ముఖ్యమైన ప్రవచనాలు ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే దేశానికి జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని పరిరక్షించుకోవాలి అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది ఏ పని అల్పం కాదు ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు అన్ని పనులు తనకిష్టంగా మలుచుకొనేవాడే తెలివైనవాడు ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది కళింకిత హృదయలకు ఉధ్యాత్మిక వికాసం ఉండదు తెలివైనవారు తమ పని తామే సాధించుకోవాలి దేవునిపై నమ్మకం లేనివాడు కాదు ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు జీవితం పోరాటాల భ్రమల పరంపర జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది దైవభక్తి గురు భక్తులపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంతవరకు నేకెవరూ అపకారం చేయలేరు దైవభక్తి గురు అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకు నీకెవరూ అపకారం చేయలేరు పదిమంది యువకుల్ని నాకివ్వండి ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను పిరికితనం మనిషిని చేస్తుంది ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది అతని వికాసానికి నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది మనుషులను తేజోమయులను చేస్తుంది ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి దేశానికి జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని పరిరక్షించుకోవాలి అలా చేయని నాడు ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి దేశానికి జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని పరిరక్షించుకోవాలి అలా చేయని నాడు ఆ జాతి నశించిపోతుంది నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం మీకంటే ఎక్కువ తెలివి బలం సత్యం జానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం విశ్వాసమే బలము బలహీనతయే మరణము వేదకాలానికి సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని చూడకూడదు వెంటనే ప్రారంభించాలి తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు కాని వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు ఏ పని అల్పమైనది కాదు విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచుకపోతే నిష్ప్రయోజనం మినుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం సార్థకత ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది జనన మరణం మంచి చెడు జ్ఞానమజ్ఞానం వీటి మిశ్రమాన్నే మాయ అంటారు ఈ వలలో అనంతకాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు జీవితం పోరాటాల భ్రమల పరంపర జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది అతని వికాసానికి నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది మనుషులను తేజోమయులను చేస్తుంది తన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔంస్ అనుభవం గొప్పది డబ్బులో శక్తి లేదు కాని మంచితనంలో పవిత్రతలో శక్తి ఉంటుంది చెలిమిని మించిన కలిమి లేదు సంతృప్తిని మించిన బలిమి లేదు విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం వినుగురు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం సార్థకత అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు చిత్తశుద్ధి పట్టుదల ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం కాని ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనితీ స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య మానవునికి అహంకారం తగదు ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది వినయం మనిషికి భూషణం వంటిది సహాయం అందుతుందని భావించేవారు మాత్రమే పని చేయగలరు ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు ఇతరులపై ఆనుకునిన వ్యక్తి సత్యమనే భగవంతుణ్ణి సేవించలేడు పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకుని నిర్మితమైన నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది అందుకే సహాయం అవసరమై ఉంది పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియే మూలుగుతుంది ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆత్తనాదం చేస్తుంది ప్రతి వ్యక్తి దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఉన్నాయి డొట్ ఒకటి సజ్జనత్వపు శక్తి గురించిన దృఢ విశ్వాసం రెండు అసూయ అనుమానాల రాహిత్యం సజ్జనులుగా మెలగాలని మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే మనం బయటికి పోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనకపోవడం మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమైపోవడానికి గొప్ప కారణం ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలామంది ఉన్నారు కానీ మతానుష్ఠాన వారు ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు అపజయాలను లక్ష్య పెట్టకండి అవి వాటిల్లడం సహజం అవి జీవితానికి అందం చేకూరుస్తాయి అపజయాలచే నిరుత్సాహం చెందకండి ఆదర్శాన్ని చేగొని వేసార్లు ప్రయత్నించండి వేసార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు బలాన్ని గురించి ఆలోచించడమే అందుకు ప్రతిక్రియ మనుషులలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని వారికి బోధించండి ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో ఉంటే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు దోహకాలు దాదాపు మటుమాయమైపోయేవి మానవ చరిత్రనంతటినీ పరికిస్తే ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది తాము ఘనలమనే విశ్వాసంతో వారు జన్మించారు ఘనులే అయ్యారు ఒక మనిషికి మరొక మనిషికి మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు సంకల్పన శక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే నిర్మలం బలిష్టం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది స్వాధరాహిత్యమే విశేష లాభదాయకం కాని దానిని అలవరుచుకునే ఓర్పు జనానికి లేదు ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నా ఇలా మనలను మనము మరిచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు కాని అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి ఏది స్వార్థపరమో అదే అవినీతి స్వార్థరహితమైనదేదో అదే నీతి పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలు చేయడమే పూజలన్నింటి సారం దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురుచూస్తే అదివచ్చే తీరుతుంది ఈ జీవితం క్షణికమైనది లోకల్లోని ఆడంబరాలు క్షణభంగురాలు కాని ఇతరుల నిమిత్తం జీవించేవారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు తక్కినవారు జీవచ్ఛవాలు నాయనా ప్రేమ ఎన్నటికీ అపజయం పొందదు నేడో రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది ప్రేమ విజయాన్ని సాధిస్తుంది నా సోదరులారా మనం పేదలం అనామకులం కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి అసత్యం కన్నా సత్యం రెట్లు బరువైనది మంచితనం కూడా అంతే వ్యాకోచమే జీవనం సంకోచమే మరణం యావత్తు ప్రేమ వ్యాకోచం యావత్తు స్వార్థం సంకోచం కనుక ప్రేమ మాత్రమే ఏకైక జీవన ధర్మం అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసము లోకల్లోని అతి సాహసవంతులు సర్వోత్తములు త్యాగం చేయాలి అనంత ప్రేమ కరుణ గల వందల కొద్దీ బుద్ధులు అవసరమై ఉన్నారు లోకానికి కావలసింది శీలం ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో నిస్వార్థమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం ఆ ప్రేమవారు పదాన్ని పిడుగులా ధ్వనింపచేస్తుంది మతం సిద్ధాంతాలలోనూ రాద్ధాంతాలలోనూ ప్రజ్ఞావదాలలోనూ లేదు మతం అంటే మనస్థితి మన పరిణతే మతమంటే సాక్షాత్కార అనుభవమే మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కానీ దానిని అనుసరించడానికి కాదు ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల మన మిచ్చటికి రావడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే సత్యానికే దేనినైనా సరే త్యజించవచ్చు కానీ దేనికొరకైనా సత్యాన్ని త్యజించకూడదు మానవుడికి మరణం లేదు జననము లేదు దేహాలు నశిస్తాయి కానీ అతనికి మరణం లేదు మూగత్వం మానవత్వం దివ్యత్వమీ మూరు కలిస్తేనే మానవుడవుతాడు గులాబీ పువ్వు తన పరిమళాన్ని గుబాళించేటట్లు నువ్వు దానం చేయి చేయిస్తున్నాడనే స్పృహ లేకయే ఇవ్వటం ధర్మం లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు ప్రకృతిని ప్రేమించు అందాన్ని ఆస్వాదించు మంచిని ప్రోత్సహించు విజ్ఞానానికి చేయితనివ్వు పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు ముందు స్వచ్ఛంగా ఉండు అప్పుడు అధికారం వస్తుంది అనుభవాల క్రమమే జీవితం అనుభవమే గురువు అవివేకం మనల్ని మందలిస్తుంది జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి వ్యాప్తియే జీవనం సంకుచితమే మరణం ప్రేమ ద్వారా అందరినీ నీలో ఇముచ్చుకో మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికీ అలానే ఉంది కులం సామాజిక ఆచారం ఎందరో మేధావులు దానిని కూలద్రోయడానికి ప్రయత్నించారు గురించి తెలియకుండా దేవుణ్ణి గురించి తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే ఆలోచనలు జీవిస్తాయి సుదూరం ప్రయాణం చేస్తాయి నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందిన ప్రయత్నం విరమించుకు ప్రేమ కోపం ఒకదానికొకటి వ్యతిరేకం ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం చెడు తలచేవారు కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు వెలుగు చూడరు అదృష్టవంతునికి జాగ్రత్తతోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి ఈ లోకాన్ని ఇద్దరూ ఒకే మాదిరిగా చూడరు దానం చేయడం మన భాగ్యం అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ధి చెందుతున్నాం దేవుడొక్కడే మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు తమ మనుగడకై ఇతర దేశాలపై ఆధారపడే దేశాలు పతనం కాక తప్పదు మనిషైనా జాతైనా ఇతరులను ద్వేషించి జీవించలేదు పొందాలనే కాంక్ష స్వార్థం స్వార్థం దురవస్థకు దారితీస్తుంది ధ్యానం మన ఊహను రూపొందించుకోవడం వల్ల సాధ్యమవుతుంది ఇంతకు ముందుకంటే ప్రపంచం నేడు జ్ఞాన సముపార్జనలో మరింత ఐక్యమత్యంతో ఉంది నాటకం అన్ని కళలలోకి కష్టతరమైంది గుడ్డిగా నమ్మడం పెద్ద తప్పిదం ఆధునిక ప్రపంచంలో పనిని గురించి మాట్లాడినంతగా ఆలోచనల్ని గురించి మాట్లాడటం లేదు అసలు పాపం అదే పేదరికానికి కారణం అసలు పాపం అదే పేదరికానికి కారణం స్వర్గంలో జీవించడానికి ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు మూర్ఖులకు సెలవు దినం సోమరితనం మన పేదరికానికి అసలు మూలం సోమరితనం వైవిధ్యమే జీవితపు ఆత్మ ధనం శక్తి కాదు మంచితనమే శక్తి పరిస్థితులకు ఆత్మ ప్రజలకు మత్తుమందు భౌతికంగా అనారోగ్యవంతుడికి ఏ మతము అంగీకారం కాదు మనం జీవితంలోనూ అదృష్టంలోనూ కూడా వ్యాపారస్తులమే మనల్ని కూరులగా మార్చేది మతమే అత్యంత సాత్వికులుగా మార్చేది మతమే ప్రపంచంలో కోర్కెలేని మూర్ఖులు ఉంటారు దానికి కారణం వాళ్ల మెదడు లోభభూయిష్టం కావడమే నిర్పేదల కష్టాలను చూచి ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు ప్రతి జాతి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తమ మోక్షసిద్ధికి తామే ప్రయత్నించాలి చాలామందికి మోక్షం కావాలా అంటే అవునంటారు కాని కొందరే పొందగలరు మనం గ్రహించాల్సింది సమాజానికి మోక్షం లభించనిదే వ్యక్తిగా మోక్షం కలగదు జీవితపు రహస్యం సంతోషం కాదు అనుభవం ద్వారా విద్య చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు ధనం సంపాదన తప్పనిసరిగా సామాన్య ప్రజల పేదరికాన్ని తగ్గిస్తాయి మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది వికాసానికి కారణం కోరిక విచక్షణ కంటే భావావేశం గొప్పది అయితే భావావేశం విచక్షణకు విరుద్ధంగా ఉండకూడదు మన అదృష్టానికి మనమే కర్తలం మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు నాగరకుడి వివేచనతో పనిచేయడానికి విశ్రాంతి అవసరం ఈ దేశానికి వీరుల అవసరం ఉంది అందుకే వీరులు కండి పరతత్వాన్ని దాన్ని గూర్చి చెప్పే తత్వశాస్త్రమే వేదాంతం ప్రతి విజ్ఞాన శాస్త్రానికి దాని విధానం దానికుంది మనం సంతోషపడే విషయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి ప్రతి మానవజీవికి అనంతమైన సంతోష భావన ఉంటుంది మతానికి కులం లేదు కులం ఒక సామాజిక వ్యవస్థ సత్యాన్ని స్వచ్ఛతను అదృష్టాన్ని నాశనం చేయలేము మానవుడు స్వార్థపు మోపు సముద్రంలోతూ ఆకాశమంత వైశాల్యం అలాంటి హృదయమే కావాలి మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు నిశబ్దంగా ధ్యానం చేయి నాయకుడు శీలవంతుడు కాకపోతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం కాదు నాయకుని శీలం పవిత్రమైన కొద్దీ అనుచరులు విశ్వాసం విధేత పెంపొందుతాయి సర్వ కన్నా మానవుడు అధికుడు మానవునికన్నా అధికులెవ్వరూ లేరు పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు కాని అతని ప్రవర్తన అతని ఆధీనములోనే ఉంటుంది ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అప్పుడే విజయం మనదవుతుంది మానవునిలోని పరిపూర్ణతను వ్యక్తపరచడమే విద్య అతనిలో దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతము వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానములోనే జీవిస్తాడు జీవితము చిన్నది ధైర్యముగా పోరాడు ఉదాత్తమైన లక్ష్యం కోసం దానిని త్యాగం చేయడానికి వెనుకాడకు ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది అంతర్గతముగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి ఇనుప కండరాలు ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికే వజ్ర సంకల్పం సాధ్యపడుతుంది లేవండి మేల్కొనండి గమ్యం చేరేంతవరకు విశ్రమించకండి ఓర్పు ప్రేమ నిజాయితీ మన అస్త్రశస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు మన దేహాన్ని కాని మన మనసును కాని బలహీన పరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందముగా త్యాగము చేయాలి ఎక్కడెక్కడ పోరాటం తిరుగుబాటు ఉద్భవిస్తాయో అక్కడే జీవముంది సత్యముంది చైతన్యముంది ప్రతి కార్యము అవహేళన ప్రతిఘటన ఆ తరువాత అంగీకారము అనే మూడు మజలీల గుండా సాగిపోతుంది ఈ ప్రపంచములో మన ఘనత మున్నాళ్ల ముచ్చటే సంపదలు కీర్తి ప్రతిష్టలు నశించిపోయేవే పరుల కోసం జీవించేవారే మనుషులు వారంతా జీవన్మతులు ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంతవరకు ధ్యానం ఏకాగ్రతలు సాధ్యం కావు కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే శ్రీరామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందినడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు మానవ చరిత్రనంతటినీ పరికిస్తే ఘనకార్యాలు చేసిన వారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువ సామర్థ్యమిచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే మనిషికి మనిషికి మధ్య ఉన్న తేడా ఆత్మవిశ్వాసమే ఆత్మవిశ్వాసం అన్నింటినీ సాధించగలదు అసహాయత నుండి ఆధారపడే నుంచి స్త్రీలు బయటపడాలి ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి భోరున విలపించేందుకు మరో ఒడి కోసం ఎదురుచూడటం మానుకోవాలి మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్తర పరిస్థితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి పరాక్రమం పోరాటతత్వం పురుషుల సొంతమనే భ్రమల నుంచి బయటపడాలి ఆ కోణంలోనూ తమకు అడుగుజాడలను పర్చిన ఝాన్సీ రాణి రుద్రమదేవి వంటి నారీమనులను ఆదర్శంగా తీసుకోవాలి ఏ పనినైనా సాధించాలంటే దీక్ష పట్టుదలతో పాటు దృఢ సంకల్పం అత్యావశ్యకం నేని సముద్రాన్ని ఔపాసన పట్టేస్తాను నేని కొండలను పిండి పిండి చేస్తాను అంటాడు గల వ్యక్తి అలాంటి వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతారు నీకు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో ఇతరుల కోసం మనం తీసుకునే అత్యల్పమైన శ్రమ మనలో ఉన్న శక్తిని తట్టి లేపుతుంది ఇతరుల శ్రేయస్సును గురించి ఏ కొంచెం ఆలోచించినా కూడా అది సింహానికి సమమైన శక్తిని మన హృదయానికి క్రమక్రమముగా ఇస్తుంది మనసావాచా కర్మణ పవిత్రతను పాటించు భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి మత సిద్ధాంతాలతో వ్యక్తి మనసు పాడు చేసుకోకూడదు ఆత్మవిశ్వాసం దేవుని ఎందు విశ్వాసం ఇవియే ఔన్నత్యానికి కీలకం ఏది తొందరపడి చేయకూడదు పవిత్రత ఓర్పు ఎడతెగని ప్రయత్నం ఈ మూడు విజయానికి సోపానాలు వీటన్నింటికన్నా ముఖ్యమైంది ప్రేమ అనంతమైన కలం నీ ముందు ఉంది అనవసరమైన తొందరపాటు వద్దు పవిత్రత సత్యసంధత నీలో నెలకొంటే అన్ని సవ్యంగా జరుగుతాయి నీలాంటి వందల మంది మనకు కావాలి వారు సమాజం మీదకు దూకి దానిని అదరగొట్టాలి ఎక్కడకు వెళ్లిన నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తిని అందించాలి ప్రపంచంలో నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమ తల్లి వద్ద నుండే పొందగలం తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయవచ్చు ఆత్మ సందర్శమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం చావు బతుకులు ఎక్కడో లేవు బలంలో బతుకుంది బలహీనతలో చావుంది మన గురించి మనం ఆలోచించుకోవడమే స్వార్థం అదే మహాపాపం నేను నరకానికి వెళ్లడం వాళ్ళ నా సోదరులకు ఉపయోగం ఉంటుందంటే నరకానికి వెళ్లడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నని అనగలిగిన వాడే నిస్వార్థపరుడు కోసం పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో వారే మహాత్ములు బీదలు నిరక్షరాస్యులు అమాయకులు బాధ పీడితులు వీరిలో మనం భగవంతుణ్ణి చూడగలగాలి వీరి సేవయే భగవంతునికి ప్రియమైనది ఏ కార్యాన్ని సాధించాలన్న పవిత్రత సహనం పట్టుదల ప్రేమ అవసరం ఒకటి రెండు గ్రామాలకు చేసిన సేవ అక్కడ తయారైన పది ఇరవై మంది కార్యకర్తలు ఇవి చాలు అవే అన్నటికి నాశనం కాని బీజంగా ఏర్పడతాయి వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేలమంది ప్రజలు ప్రయోజనం పొందుతారు మనకిప్పుడు వందల కొద్దీ నక్కలతో లేదు సింహాల వంటి వాళ్లు ఆరుగురు చాలు వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు కాని ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యము మనమందరమూ కష్టపడి శ్రమించాలి మన కృషిపైన భావి భారత భాగ్యోదయం ఆధారపడి ఉంది బీదసాదల దుస్థితియే భారతదేశంలోని అన్ని అనర్థాలకు మూల కారణం వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికి సేవకులలా మనం ప్రవర్తించాలి స్వార్థాన్ని విడనాడి కృషి చేయాలి నువ్వు స్వార్థరహితుడవైతే ఒక్క ప్రమాధిక గ్రంథాన్నైనా చదవకుండానే ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవుతావు ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి పేదల సేవకన్నా మించిన భాగవారాధన లేదు యువకులారా లెండి మేల్కునండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది ఉత్సాహభారితులైరండి ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చూడండి అసాధారణమైన కార్యాలను కాదు ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం నువ్వు కోసం ఎక్కడ వెతుకుతున్నావు పేదలు దూహఖితులు బలహీనులు అందరు దైవాలు కాదా ముందుగా వారినెందుకు పూజించకూడదు గంగతీరంలో బావి తవ్వడం ఎందుకు ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు పిరికివాడు మాత్రమే ఇది నా తలరత అని అనుకుంటాడు సిద్ధాంతాలు మతం కాదు మంచిగా ఉంటూ మంచిని పెంచడమే సారాంశం యువకులారా నా ఆశలన్నీ మీదే ఉన్నాయి నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఈ లోకల్లో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు సేవ చెయ్యి ఏ స్వల్పమైనా ఇవ్వు కాని బేరమాడవద్దు పరిస్థితులలోనూ నీవు శారీరకంగా కాని మానసికంగా కాని నైతికంగా కాని లేక ఆధ్యాత్మికంగా కాని బలహీనుడవు కాబోకు నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు కాని దేవుడు విగ్రహమనే భ్రాంతి విడవాలి మహిళల స్థితిగతులను మెరుగుపరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు పక్షి ఒక్కరెక్కతో ఎగరడం సాధ్యం కాదు ఏది కోరని వారే ప్రకృతిని జయించినవారు ప్రయత్నం చేయని పాటు పడేవాడు ఉత్తముడు తన సంతానంలో ఏ ఒక్కరినైనా సేవించు అధికారమును భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు ధన్యుడవే ఇతరులకు లేనీ సేవాభాగ్యం నీకు కలుగుట చేత ధన్యుడవైతివి ఈ సేవనే ఆరాధనముగా భావించు నీ కోసం ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతుణ్ణి కొనియాడు నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు స్వార్థ చింతన లేనప్పుడే మనం ధనకార్యాలు సాధిస్తాం మన ప్రభావం ఇతరులపై పడుతుంది పునీపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు జ్ఞానులు ఇతరుల కొరకు తమ జీవితాన్నే అంకితమిస్తారు త్యాగము సేవ భారతదేశ ఆదర్శములు వీటిని పటుతరం చేస్తే అంతా బాగుంటుంది మానవుణ్ణి అధ్యయనం చేయి అతడే సజీవ కావ్యం మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు నీకు ఈ లోకల్లో అసాధ్యమేమీ లేదు పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకల్లో ధైర్య స్థైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి ఎప్పటికీ తరగని శాశ్వతమైన ప్రేమ కరుణాకటాక్షాలు కలిగిన బుద్ధులూ నేటికీ అవసరం విముక్తి అనే భావన ఎల్లప్పుడూ ఎవరియందు జాగృతమై ఉన్నదో వాడే విముక్తిని పొందుతాడు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి జీవితం ఒక సంగ్రామం కాని దానిని జయించుటకొక వ్యూహం కావలెను దాని రూపకల్పన స్థాయిని అందవలెను అదియు కౌమారమునందే సందేహమెలా భావి జగజ్జేతావు నీవే చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది నిజాయితీ ప్రేమ ఓర్పు మన అస్త్రశస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శమూ లేని మనిషి యాభై వేల తప్పులు చేస్తాడు మనిషన్నవాడు ఏ మంచి పని చేయాలన్న కృషి అవసరం ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా అలజడి లేకుండా సముద్రం పలుకదు కదలిక లేకుండా గుండె బతకదు మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి బయటి ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు మీకు దాని స్పృహ ఉండదు ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారుకండి ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనమందరం భావిస్తాం అయితే ముందుగా వాళ్లకో జీవితాన్ని అందివ్వాల్సిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంటుంది విజయం కలిగిందని విర్రవిగకు అపజయం కలిగిందని నిరాశపడకు విజయమే అంతం కాదు అపజయం తుది మెట్టు కాదు స్వయంకృషి పట్టుదల దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ప్రేరణాత్మక వ్యాఖ్యలు బలంతో ధైర్యంతో బాధ్యతతో పోరాడడం నేర్చుకో నీ విధికి నీవే విధాతవని తెలుసుకో సర్వసన్నద్దులైన యువకులు నేడు కావాలి వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం మనసును స్వాధీనంలో ఉంచుకుని బుద్ధితో వివేచించి ముందుకు నడిచేవాడు మహాత్ముడు సమర్థుడు అవుతాడు జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికి పతనం తప్పదు రోజా పుష్పం కింద ముల్లున్నాయని వద్దు ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలుంటాయి వాటిని అధిగామిస్తేనే మనం విజయం సాధించగలం గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి భక్తి గురించి భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది దేశం గురించి దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు తోటి మానవులకు సాయం అందించడం వ్యక్తుల గురించి కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కాని ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది విద్య గురించి వ్యాఖ్యలు విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది మనిషి వికాసానికి నడవడికి తోడ్పడుతుంది స్వామి వివేకానంద